ఏయ్ మా నాన్న బోల్డన్ రంగులు తెచ్చాడు రంగు డబ్బాలో రంగులో బుర్రపాడు అవునరా మా నాన్న కూడా చాలా తీసుకొచ్చాడు మా నాన్న రంగులో బొమ్మలు కెన్నలు అన్ని తీసుకొచ్చాడు రాయ్ బుర్రపాడు హోలీ మాత్రం సూపర్ తీసుకుంటారా అవునరా తింఛను మా నాన్న తీసుకొచ్చాడు చెప్తాను కదా చాలా రంగులు తీసుకొచ్చాడు ఇగో నా బ్యాగ్లో రేపు తీసుకొచ్చి అందరు రాసేస్తాను హోలీలోనే ఇగో చెప్తాను కదా మా అమ్మ మా అన్నయ్య అందరు తీసుకొచ్చాడు నాకే కాదు ఇగో మా చెల్లికి కూడా తీసుకొచ్చాడు ఏమేమి మా చెల్లికి తీసుకొచ్చాడు కదా నీకు కూడాను మా నాన్న ఎట్టెచ్చడం ఆ నాన్న ఎట్టెచ్చడం అందరం చెప్పమో మరి నీకే తీసుకోండి రాలేదు ఏంటి నువ్వే తీసుకొచ్చు చెప్పురా రే ఆగిండ్రా మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి ఈ సించన్ గడుగు తీసుకొస్తే మామూలుగా వండు మా తను అన్న ఆల్రెడీ వేటకు వెళ్ళాడ్రా మా తను అన్న అన్ని రంగులు తీసుకొస్తాడు తీసుకొస్తాడు ఇదిగో ఇప్పటివరకు మీరు చూసిన రంగులు చూడని రంగులు మామూలు కొడదు మా అమ్మ రంగులు తీసుకున్నాడు మా ఆల్రెడీ ఈ పాటకి వెళ్ళే ఉంటాడు నేను చెప్పేశాను మనకి ఇగో నేను ఇంటికి వెళ్ళినట్లే మొత్తం రెడీ అయిపోతుంది ఇదిగో ఒంటిపోటు సెలవులు కదా ఇప్పుడు నేను మధ్యాహ్నం వెళ్ళి మొత్తం నేను రంగులు మొత్తం కలుపుకొని బెలూన్ లో నింపేసుకొని గన్నల్లో నింపేసుకుని నేను కూడా కొడతారా అప్పుడు చూపిస్తాను కదా మీ అందరికి మధను అన్న ఈ పాటకి అన్ని తీసుకునే ఉంటాడు మీకన్నా ఎక్కువ ఉంటాయి అవి మీరు మహా అయితే కొంచెం కొంచెమే తీసుకుంటారేమో మా ధనువన్న అయితే ఏది చేసినా డిఫరెంట్గా చేస్తాడ్రా డిఫరెంట్గా చేస్తాడు సించను కొడతాం మరి మామూలుగా ఉండదు ఈ పాటకి మా ధనువన్న వచ్చేస్తూనే ఉంటాడులేండి సరే చూద్దాంలేరా ఎవరైనా తీసుకొస్తారా ఈ గడికి ఒంటి బళ్ళు కదా అరే నేను రాత్రి మొత్తం పడుకోకుండా అలా సినిమా చూసుకుని ఉండిపోయానే మార్నింగ్ లేచేసరికి ఈ టైం అయిపోయింది ఈ సించాన్ గడి వచ్చేసి ఒంటిపోటబడు నేను మర్చిపోయాను అబ్బా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నాను ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఈ సించాన్ గడి ఏం చేస్తున్నాడు ఏంటో సరే మనం తొందరగా వెళ్ళిపోయి వాడిని అయితే మనం పికప్ చేసుకుని వాడిని ఇంటికైతే తీసుకొచ్చేయాలి ఎందుకంటే ఆడెప్పుడు కూడా కాపం అవుతూనే ఉంటాడు వాడు స్కూల్ దగ్గర నుంచి వచ్చే సమయంలో నేను ఎప్పుడు కూడా ఏదో ఒక ద్వారా లేట్ చేస్తూనే ఉన్నాను సారీ రా సింఛాన్ వస్తున్నావు అవుతున్నా ఓకే వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ ఓకే వచ్చేసాం ఇంకా ఏంటి బయట పిల్లలు ఎవరు అయ్యావా కానీ పర్వాలేదు అయినా కూడా నాకు ఎందుకు లేట్ అయ్యా తెలుసు ఎందుకంటే నువ్వు రంగులు కొనడానికి వెళ్ళావు అందుకే లేట్ అయి ఉంటది నాకు తెలుసు కదా రేపు హోలీ కదా దానివన్న హోలీ ఆ రంగులు కొనడానికి వెళ్ళావు కదా ఎన్ని రంగులు కొన్నావు ఏమేమి కొన్నావు చెప్పు దను చెప్పు రేపు హోలీ కదా రంగులు అంటున్నాడు రంగులు తీసుకోమని చెప్పాడు నేను దానివన్న ఏదో అంటున్నట్టుగా ఉన్నావు నాకు వినబడట్లేదు సరే పద తొందరగా వెళ్ళి రంగులు చూసేద్దాం నేను వెయిట్ చేస్తున్నాను మా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఓవర్ యాక్సిడెంట్ చేస్తున్నారు దానివన్న వాళ్ళకి నా గురించి తెలియదు అనుకుంటా సించన్ గడి పవర్ ఏంటో సించన్ గడి దగ్గర ఉండే ఐటమ్స్ ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు చెప్పు హా వాళ్ళకి సించాన్ నేను ఏమైందంటే అది అది నోట్ నోట్లో నడుక్కుంటున్నా అది సించాన్ నేను రాత్రి మొత్తం సినిమా చూసుకుని ఉండిపోయాను కదా అది మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయిందిరా అవును లేట్ అయితే ఏమైంది దను అన్న మహా అయితే ఏదైతే ఏడుకి ఎనిమిదికి లేచుంటావు కదా అప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసి ఉంటా రంగులు సరే కానీ దను అన్నా నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఇంకా ఏమన్నా రంగులు తీసుకుంటావా లేకపోతే ఇంకేమన్నా అది కాదురా సిన్ ఆ రాత్రి మొత్తం సినిమా చూసుకుని ఉండిపోయాను కదా ఏమైందంటే ఏమైందంటే నేను రంగులు కొనం మర్చిపోయాను రసించాను కానీ కానీ నువ్వు టెన్షన్ పడుకు నువ్వేం టెన్షన్ పడుకు ఇగో ఇప్పుడు మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి ఇంకా బెస్ట్ రంగులు కొందామని నేను ఒక్కడిని అనుకోరా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను ఎంచలేను అనమాట రంగులు నువ్వు వచ్చావు అనుకో మంచి మంచి రంగులు ఎంచవచ్చు మంచి మంచి గన్నలు తీసుకోవచ్చు ఇంకా మంచి మంచి బెలూన్లు కూడా తీసుకోవచ్చు ఆ ప్లానింగ్తో ఉన్నా అన్నమాట అందుకే ఇప్పుడు తీసుకుందామని ఆగాను అర్థమవుతుందా నీకు ఎలాగో ఒంటిపోటు సెలవులు మధ్యాహ్నం సెలవులే ఉంటావు కాబట్టి సో అందుకే నేనైతే ఇప్పుడు వచ్చాను ఇప్పుడు తీసుకుందాం అలానే ఇంచాను ఇంకొట్రరేయ్ మన కార్కి ఈ హోలీ రోజు మనమైతే ఆర్బీజీ లైట్స్ పెట్టిచ్చాం అంటే హోలీలో ఉన్న కలర్స్ అన్ని మన కార్కి అయితే వస్తాయనమాట సూపర్ గా ఉంటుంది అయితే దానివన్న నువ్వు రంగులు ఏం తీసుకోలేడా ఏంటిదనుకోన్న తీసుకుందాం అనుకుని నేను అనుకున్నాను సర్లే ఏం కాదు సమయం ఉంది కదా రేపు కదా హోలీ సరే ఇప్పుడెళ్ళి మనం తీసుకుందాం దానివన్న కార్ ఏదో చేసా అన్నావు ఏం చేసావు ఏమన్నా రెయిన్బో మోడ్ పెట్టించావా ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావా అనా అదే మనం కార్ ఇచ్చాం కదా కార్ కి రెయిన్బో మోడ్ పెట్టించమని మొత్తం అయిపోయిందా కంప్లీట్ అయిపోయింది ఇంకొంచెం మాత్రం ఉంది అది కూడా కంప్లీట్ చేసేస్తున్నాడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక నిమిషంలో అయిపోద్ది మీరు ఏం కంగారు పడకండి సరే థ్యాంక్ యూ సార్ మా షోరూమ్కి వచ్చినందుకు ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చెప్పాలంటే చెప్పండి మనం మంచిగా ఈ రెయిన్బోడ్ పెట్టిస్తుంది ఓకే సరిపోయింది ఓకే సించాన్ ఇప్పుడు మనం కార్ ఎక్కగానే ఒక అద్భుతం జరగబోతుంది హోలీ నాడు మనమైతే మాత్రం మామూలుగా ఉండదు ఎక్కడికి వెళ్ళినా చూస్తారు ఓకే ఇక్కడైతే మాత్రం కింద మన కార్లో అన్నా అయిపోయిందా మొత్తం సెట్టా ఇంకెంతసేపు అన్నా మేము బయలుదేరాలి ఫాస్ట్గా ఈ టైంకి అయిపోద్ది కదా అయిపోయింది అబ్బయ్యా అయిపోయింది కంగారు పడుకో ఇదిగో మొత్తం నీ కారు అయితే నెగనెగలాడిపోద్ది అన్ని రంగులు జిమ్ జిమ్ లాడిపాయి ఇగో సరే నువ్వు పట్టుకెళ్ళిపోవచ్చు నీ కారు సరే మా బండి నువ్వు తీసుకొచ్చావా అదిగో అదిగో అన్న నీ బండి కూడా తీసుకొచ్చాను నీ బండి నీకు ఇస్తాను ఓకే సించా నీకు లేట్ చేయకుండా మనం తొందరగా బయలుదేరిపోతాం ఇంటికి ఇగో నువ్వు అన్నట్టుగానే నేను మొత్తం తీసుకుంటారా ఇగో హోలీ కలర్స్ నువ్వు అన్నట్టుగా గన్స్ ఇంకా బెలూన్స్ ఇంకేమో అన్నా అన్ని తీసుకుందాం సరేనా పద ఏ సూపర్గా ఉంటుంది కా మనం మంచిగా తీసుకోవాలి దనివన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం హోలీ కలర్స్ తీసుకోవడానికి అరే అరే నేను దనువన్న ఇది చూడలేదు మన మన కారు ఏంటి ఇలా వస్తుంది అరే ఒకప్పుడు ఇలా ఉండేది కదా మళ్ళీ ఇలా వచ్చేసింది వావ్ దనివన్న చూడు ఎవ్వరు కారు కూడా మన కారులా లేదు మన కారు మాత్రమే చాలా బాగుంది వా చూడడానికి సూపర్గా ఉందబ్బా చూడు బ్లూ తర్వాత వచ్చేసి పింక్ ఓకే పర్పుల్ నెక్స్ట్ లైట్ పింక్ ఇంకా నెక్స్ట్ ఏం కలర్ మారుతున్నావు రెడ్ వా 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 నెక్స్ట్ ఏంటి ఆరెంజ్ అరే ఎల్లో ఓ మై గాడ్ లైట్ గ్రీన్ అండ్ ఇంకా ఏముంది గ్రీన్ వా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇందాక నుంచి ఇంత దూరం తీసుకొచ్చావు కదా కాకుండా మర్చిపోయావా ప్రతిసారి మనం కలర్స్ ఎక్కడికి ఉంటాం ఆ పల్లెమ్మా ఆయన దగ్గరే కదా కొంటాం అందుకే అక్కడికి వెళ్తున్నాం అతని దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి మనం మంచిగా నీకు నచ్చిన కలర్స్ గన్స్ తీసుకుందాం ఓకేనా ఓకే ఇక్కడికైతే వచ్చేసందరి పల్లె ఉన్నాయండి కలర్స్ కనబడట్లేదు హలో అన్నా నమస్తే బాగున్నావా అడ్వాన్స్ హ్యాపీ హోలీ అన్నా ఇప్పుడు మనకి ఎప్పుడు మంచి మంచి కలర్స్ అని తెస్తావు కదా ఆ కలర్స్ ఏమన్నా ఉంటే ఇచ్చేయన్నా అలానే మంచిగా మా వాడికి గన్స్ కూడా కావాలి బెలూన్స్ కూడా ఉంటే అన్ని ప్యాక్ చేసి ఇచ్చేసే ఓకేనా అన్ని రకాల కలర్లు మావాడు కావాలి అది అలానే సించన్ యాక్చువల్లీ సార్ వచ్చేసి అన్ని తీసుకెళ్లిపోయారు మా దగ్గర స్టాక్ చాలా ఉండేది కానీ స్టాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మా దగ్గర ఉన్న గన్స్ ఇంకా అలానే కలర్స్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు సో లేవు మీరు సిటీలో ఎక్కడ వెతికినా కూడా లేవు సో మీరు వెళ్ళాలనుకుంటే మన సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళండి మేబీ అక్కడ ఉండే అవకాశం ఉంది సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళా దొరకవు ఎందుకంటే సార్ కొనేసారు మొత్తం ఏంటి కలర్ సిటీలో మొత్తం లేవా అందుకే నీకు చెప్పాను నేను ఫాస్ట్ కలర్స్ తీసుకోమని ఇగో నువ్వు లేట్ చేసావు కలర్స్ ఏమంట నను అన్న ఇప్పుడు నాకు కలర్స్ కావాలి అరే నాకు పిచ్ వస్తుంది కోపం వస్తుంది నను అన్న నేను చూస్తుంటే నీకు వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను కలర్స్ కావాలని అరే ఇప్పుడు ఏం ఎక్కడికి తీసుకెళ్తున్నావు అరే రే సించాన్ కోపం కోపం పడకు ప్లీజ్ కూల్ గా ఉండరా కూల్ గా ఉండు నాకు టెన్షన్ గానే ఉంది అందుకే అడ్డదారిలో తీసుకెళ్తున్నాను అదిగో మనకి అక్కడ ఎదురుగా రైట్ సైడ్ లో సూపర్ మార్కెట్ కనబడుతుంది కదా ఆ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్దాం అతను చెప్పాడు కదరా కంగారు పడకు ఎందుకు టెన్షన్ పడతావు ఒకవేళ అక్కడ లేకపోతే టెన్షన్ పడాలి డైరెక్ట్ గా ఇప్పుడు నీక సూపర్ మార్కెట్ కి తీసుకెళ్తాను అక్కడ ఖచ్చితంగా కలర్స్ ఉంటాయి ఇదిగో మనమైతే వచ్చేసాం ఆల్మోస్ట్ కొంచెం ముందుకెళ్తే సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడ అన్ని రకాల కలర్స్ ఉంటాయి నువ్వు ఎందుకు టెన్షన్ పడాల్సిన అవసరం చెప్పు సరే గాయస్ మనమైతే తొందరగా సింఛాన్ గడికి అయితే మంచి కలర్స్ కొనేద్దాం సింఛన్ గడి మంచివాడు మన మాట కూడా వింటాడు అంతే కదా అవును కదా సించాయన్ మా మాట వింటావు కదా ఇదిగో అలానే నీ కలర్సే కాదు అన్ని కలర్స్తో పాటు గన్స్ కూడా కొంటాను ఎందుకు టెన్షన్ ఎందుకు ఓకే మనమైతే సూపర్ మార్కెట్ దగ్గర అయితే వచ్చేసాం సో ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి అలా ముందులో రైట్ తీసుకున్నట్లయితే మనకి సూపర్ మార్కెట్ వచ్చేస్తుంది అక్కడ అన్ని కలర్స్ ఉంటాయి టెన్షన్ పడ్డావు ఎందుకు వీడికి ఏమాత్రం కలర్స్ దొరకకపోతున్నాను నరికిస్తాడు వీడు ఆ చింఛాన్ నువ్వే కంగారు ఇప్పుడు వచ్చేసాము వచ్చేసాం ఓకే గాయ్స్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట ఇదిగో సించాన్ అదిగోరా బోర్డని కలర్లు డబ్బాలు డబ్బాలతో అమ్ముతున్నారు రారే అరా మాకు కలర్ కావాలి మంచిగా మీ దగ్గర చాలా ఉన్నాయి ఈ కలర్స్ అన్ని కొనేద్దాం అనుకుంటున్నాను ఎంతకి ఇస్తారు చెప్పండి యాక్చువల్లీ ఈ రంగులు మొత్తం కొనేసారండి ఈ రంగులు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఒకసారి వచ్చేసి ఎప్పుడో బుక్ చేసేసారు అందుకే ఈ రంగులు మేము ఎవరికీ అమ్మదలుచుకోలేదు ఆయన కొంతసేపట్లో వచ్చేసి మొత్తం తీసుకెళ్ళిపోతారు అది ఆల్రెడీ బుకింగ్ అయిపోయాయి కాబట్టి ఇక నేనైతే మీకు ఇందులో ఒక్కటి కూడా ఇవ్వలేను సార్ సారీ ఇంకా మీరు ఎవరినైనా పక్కన వెళ్ళి అడగచ్చు పక్కన కూడా రంగులు ఉన్నాయి ఏంటి రంగులు మొత్తం అయిపోయాయా సర్లే నీ షాప్ కాకపోతే ఇంకో షాపు అన్నా గుండెన్న సారీ సారీ అన్నా ఇక్కడ మీ దగ్గర చాలా రంగులు ఉన్నాయి అన్న ఈ రంగులన్నీ మాకు ప్యాక్ చేసి ఇచ్చేయండి అన్న అన్నీ ఒక్కటి కూడా ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను ఫాస్ట్ గా ఈ రంగులు ఆల్రెడీ ఒకసారి కొనేశారు ఇక్కడ అయితే మాత్రం ఏది కూడా అవైలబిలిటీలో లేదు ఎవరన్నా సారు 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 అంటున్నారు నేను డబల్ అమౌంట్ ఇస్తా అన్న ఇవ్వు ఆయన లెక్క కట్టినంత ఇస్తున్నాడు నేనేమన్నా అడుగుతున్నానా సారీ బాబు అమ్మలేను ఆ పక్కకెళ్ళి అడుగు ఇక్కడ కూడా సేమ్ మొత్తం సోల్డ్ ఆ సార్ మొత్తం కొనేసారు సార్ సారు అన్న మీ ఉన్నాయా చాలా రంగులున్నాయి అన్న ఈ రంగుల్లోని ఆ రంగులు మొత్తం కొనేద్దాం అనుకుంటున్నాను మీకు టైమ్స్ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను ఓకేనా నువ్వు ఎంతైనా ఇవ్వు కానీ సార్ ఆల్రెడీ కొనేసారు మేం మాట ఆయన మాకు చాలా డబ్బులు ఇస్తున్నారు అందుకే మేము ఇవ్వలేం బాబు సారీ సారీ ఇక్కడైతే మాత్రం రంగులు లేవు ఇంకెక్కడికైనా వెళ్ళి పెట్టుకో సరేనా అంతే మేమైతే ఇంకేం చెప్పలేం సారు మొత్తం కొనేసారు రంగులు ఎవరబ్బా సారు 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 అంటున్నారు ప్రతి ఒక్కరు అరే అన్న మీ దగ్గర చాలా రంగులు ఉన్నాయి కదా ఒకటి కూడా ఇవ్వ ఎవరా సారు చాలా మంచి పని చేశాం చాలా మంచి పని చేశాం ఈ సిటీలో ఉన్న రంగులు మొత్తం కొనేసి చాలా మంచి పని చేశాం లేకపోతే మన ఇల్లు తెల్లగా ఉన్నదాన్ని రంగు రంగులు చేసి పడేస్తున్నారు మంచి పని చేసావరా మంచి పని చేసావు ఇప్పుడు తొందరగా వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చుకున్నావు కూడా తీసుకుని వచ్చేద్దాం ఎవరికి కూడా రంగులు దక్కకూడదు ఈ హోలీ మనం ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి ఎవరు కూడా రంగులు చల్లుకోవడానికి ఛాన్స్ దిగుతున్నాం మనం అనుకున్న మాట ప్రకారం ప్రతి రంగులు కూడా మనకి తెచ్చేస్తున్నారు కదా ఒక్క రంగు డబ్బా కూడా మిస్ అవ్వకూడదు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ దేనికోసం వచ్చావు సరే ముందుగా మీరైతే నా మాట వినండి మీరు తొందరగా వెళ్ళి మన లారీలో ప్రతి రంగు డబ్బాని కూడా ఎక్కించండి ఒక్క రంగు డబ్బా కూడా మిస్ అవ్వకుండా ఉండకూడదు సరేనా తొందరగా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఎక్కించండి సరే అయ్యా సరే మొత్తం ఎక్కించేస్తామయ్యా మొత్తం ఎక్కించేస్తాం మొత్తం రంగు డబ్బాలన్నీ మీరు చెప్పినట్టుగానే ప్రతిది ఉంచేసామయ్యా ఉంచేసాం మొత్తం మన లారీలోకి ఎక్కించేస్తాం మేము ఎస్ ప్రతి రంగు డబ్బా చెప్తున్నా కదా ఒక్క డబ్బా కూడా మిగలకూడదు ప్రతి రంగు డబ్బా కూడా మీరు మొత్తం ఎక్కించేసేయండి తొందరగా ఇంకా మీరు సమయం లేట్ చేశారంటే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడే మీరు రంగు డబ్బాలు మొత్తం ఎక్కించేసేయండి ఓకేనా తొందరగా ఎక్కించండి ఓకే ఏంటి తను ఏం చేస్తున్నావు మళ్ళీ ఏదైనా పనికి మాలి పని చేయడానికి ఇక్కడికి వచ్చావా ఏంటి ఏంటి నీ ప్రాబ్లం ఇందాక నుంచి సారు సారు అంటున్నారు ఆ సార్ నువ్వా టోనీ టోనీ ఒక్క మాట నేను సించ కోసం మధ్యాహ్నం నుంచి తిరుగుతూనే ఉన్నావు రంగుల కోసం నువ్వు ఏం ధనం ఏం మాట్లాడకు ఎందుకంటే ఇప్పుడు ఎవరికి మేము రంగులు పంచే పనిలో లేము ఇదిగో మేము కష్టపడి ఇవన్నీ కొన్నవి పంచుకోవడానికి కాదు అర్థమవుతుంది అనుకుంటున్నాను మర్చిపో నువ్వైతే మాత్రం అసలు ఈ రంగులు బాధ్యత అసలు నువ్వు అడగద్దు మమ్మల్ని రంగులు అడగద్దు అవును అవును నువ్వు రంగులు అడగడానికి ఛాన్స్ లేదు మేము రంగులు పంచడానికైతే మాత్రం తీసుకుని రాలేదు అర్థమవుతుందా ఈ సిటీలో ఉన్న మాక్సిమం రంగులు మొత్తం మేమే కొనేసాం ఆహ్ ఈసారి హోలీ ఎవరు జరపడానికి లేదు మా ఇల్లు చాలా తెల్లగా ఉంటుంది కష్టపడి కట్టుకున్న ఇంటి పైన వచ్చేసి అందరూ హోలీ ఆడడానికి మా ఇంటి పైన రంగులు మారిస్తే ఎలా ఉంటుంది ఓకే మొత్తం పని అయిందా అయిపోయింది కానీ కానీ ఒక్కసారి ఈ చూడు సించేన్ గడు పాపం ఎప్పటి నుంచో ఏడుస్తున్నాడు కొంచెం రంగు డబ్బాలు వచ్చు కదా వాడు హ్యాపీగా ఉంటాడు ప్లీజ్ ప్లీజ్ టోనీ 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 నువ్వు ఎన్నిసార్లు ఎలా పిలిచినా కూడా నేను దీంట్లో తగ్గను నా మాటే శాసనం అర్థమవుతుంది కదా సరే నీ పన్ను చూసుకో నా పని నేను చూసుకొని వెళ్తున్నా మంచి పని చేసా మంచి పని చేసా టోనీ సరే టోనీ ఇగో ఈ రంగులన్నీ మనం తీసుకెళ్ళడం చాలా మంది చూశారు అందుకే ఈ రంగులది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో దాయడం చాలా మంచిది లేకపోతే అందరూ మన ఇంటికొచ్చి వచ్చి దొంగతనం చేస్తారు సరేనా ఈ రోజు రాత్రి అదే పనిలో ఉందాం ఓకే సరే సరే స్పైడర్ మ్యాన్ అలానే చేద్దాం దొంగనా వాళ్ళ కోసం మనం ప్రాణాలు రిస్క్ పెట్టి కూడా చాలా అంటే చాలా చేశాం కానీ కనీసం జాలి దయ లేకుండా ఇలా ఎందుకున్నారు బాబు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఆయన రంగు డబ్బాలు మొత్తం కొనేశారని బాధపడకండి మేము మా పని చేసాము అంతకు మించి ఇంకేం చేయలేదు ఇంతకీ చెప్పాలంటే మాకు కూడా రంగులు లేవు బాబు చల్లుకోవడానికి అందుకే నేను రెండు డబ్బాలు ఉంచాను ఒక డబ్బా నా పిల్లోడికి ఇంకొక డబ్బా మీకు ఈ పిల్లోడు కూడా చూడ్డానికి నా పిల్లోడులోనే కనబడుతున్నాడు అందుకే ఇగో ఈ డబ్బా నువ్వు తీసుకో బాబు దానిపైన ఉన్నది అంతకు మించి నేనేం చేయలేను ఒకవేళ నీకు గనక రంగులు కావాలనుకున్నట్లయితే రంగుల ఫ్యాక్టరీ దగ్గరికే వెళ్ళండి అక్కడ ఉండే అవకాశం ఉంటుంది అక్కడే రంగులు మొత్తం తయారు చేస్తారు మీరు తొందరగా వెళ్ళండి లేకపోతే రంగులు అక్కడే అయిపోతాయి యాక్చువల్లీ చాలా మంది వచ్చేసి నిన్న మొన్ననే కొనేసారు బాబు రంగులు ఈ రోజు వచ్చేసి ఎవరి దగ్గర కూడా లేవు అందుకే ఈ రోజు మీకు రంగులు కనబడవు తొందరగా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళండి లేకపోతే మళ్ళీ అక్కడ కూడా మిస్ చేసుకుంటారు మీరు అది బండి తీను అన్న ఎలా అయినా సరే మనకైతే దొరకాలి దను అన్న ఆయన చాలా మంచోడు మనకైతే ఒక చిన్న రంగు డబ్బా ఇచ్చాడు కానీ ఇది సరిపోతుంది దను అన్న చాలా తక్కువ చాలా తక్కువ సరే అన్న తొందరగా మనమైతే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలి మొత్తం మనం సొంతం చేసుకోవాలి ఆ ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ మరి ఇంత కుళ్ళి వాళ్ళని నేను అనుకోలేదు దను అన్న మరి ఇలా అనుకోలేదు అరే ఒక్కసారి నువ్వు అడిగావు కదా నువ్వు ఎన్నో చేసావు అన్న వాళ్ళ కోసం కానీ కనీసం ఒక డబ్బా ఇవ్వడానికి చూడవాలి ఏం చేస్తున్నారు పోనీ లేదను అన్న పర్వాలేదు మనమైతే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తున్నాం కదా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఫ్యాక్టరీ అంటే చిన్నది కాదు కదా ఫ్యాక్టరీ అంటే చాలా అంటే చాలా పెద్దది ఖచ్చితంగా అందులో అయితే రంగులైతే ఉంటాయి దానివన్న పద ఈసారి హోలీ గట్టిగా జరుపుకోవాలి ఇంకా మనకి ఫ్యాక్టరీ మాత్రమే ఉంది ఛాన్స్ ఆ లాస్ట్ ఛాన్స్లో కూడా దొరకకపోతే అన్న అస్సలు బాగోదు నువ్వు అసలుకే లేట్ చేసావు నేను ఎప్పుడో చెప్పాను నీకు ముందే తీసుకొని అగో నిన్న మొన్న చాలా మంది తీసుకున్నారంట చూడదను అన్న ఈ రోజు లేకుండా పోయే మనకి మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కరిస్తారు నన్ను అన్న ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసాం అన్న మంచిగా వెళ్ళి మాట్లాడదాను అన్న ఖచ్చితంగా రంగులైతే ఉంటాయి తనుకొన్నా పద పద మాట్లాడదాం ఖచ్చితంగా వాళ్ళే రంగులు ఉంటాయి రంగులు మొత్తం మనం కొనేద్దాం పదా సించా నేను మాట్లాడతాను నువ్వేం కంగారు పడుకో ఓకేనా మనం ట్రై చేద్దాం హలో అన్నా అన్న అన్న రంగులు ఉన్నాయా రంగుల ఫ్యాక్టరీ ఖచ్చితంగా రంగులు ఉంటాయి అన్న మీ దగ్గర ఏమైనా రంగు డబ్బాలు ఉంటే ఇవ్వండి రంగు డబ్బాలు కాదు ఎంత పర్లేదు ఎన్ని రంగులు ఉంటాయి రంగులు ఇవ్వండి ప్లీజ్ నాయనా రంగులు మొత్తము ఒకసారి వచ్చి కొనుక్కుని వెళ్ళిపోయాడు నాయనా ఇక్కడ రంగులు అయితే లేవు అవునవును ఒకసారి వచ్చేసి కొనుక్కుని వెళ్ళిపోయారు సో రంగులైతే మాత్రం లేదు మేము కూడా ఫ్యాక్టరీని క్లోజ్ చేసాం మరి యాక్చువల్లీ ఇక మేము తయారు చేయడానికి కూడా మా దగ్గర ఏం లేవు సారీ సార్ సారీ అవును నాయన మొత్తం లేకుండా పోయే రంగులు మొత్తం ఏం చేస్తాం ఆయన కొనేశారు ఆయన వల్ల మాకు కూడా ఈ రోజు పూట గడిచింది నాయన పూట గడిచింది సారీ బాబు మా దగ్గర కూడా లేవు సారీ సార్ సారీ ఏమనుకోకండి సో రంగులైతే ఫ్యాక్టరీ దగ్గర కూడా రంగులు లేకపోవడమా తోని వచ్చేసి మొత్తం రంగులు మొత్తం కొనేసాడురా ఒక్కసారి వాళ్ళ ఇంట్లో ఒక రంగు పడుతుందనే ఉద్దేశంతో రంగులు మొత్తం కొనేసి మన హోలీ పండుగను ఆపడం ఎటువంటిగా కరెక్ట్ అయితే కరెక్ట్ కాదు సరే మనం ఏదో ఒకటి చెయ్యాలి ఇది చాలా తప్పు చాలా తప్పు పిల్లలందరూ ఆనందంగా ఉండే రోజే హోలీ రోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఆ ఒక్కసారి వీళ్ళందరూ ఇలా చేస్తే ఎలా అవుతుంది చెప్పు నాకేం ఆలోచన రావట్లేదు సెంచాన్ నువ్వేం కంగారు పడకరా రేపు హోలీ కదా రేపట్లోపు ఎలా అయినా సరే నీకు రంగులు మొత్తం తెచ్చి ఇవ్వకపోతే నేను మీ దను అననే కాదు సరేనా నువ్వేం కంగారు పడుకు నేను ప్రయత్నిస్తూనే ఉంటా ప్రయత్నిస్తూనే ఉంటా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర రంగులు అయితే పట్టుకొని తీసుకొస్తా నువ్వేం బాధపడకు ఓకేనా బాధపడకుండా ఉండు చాలా అన్న చాలా బాధగా ఉంది అనుమణ రంగులు కావాలి 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 దావన్న ఏదో ఒకటి చేసి ఎలా అయినా సరే రంగులు తీసుకొని రావా ప్లీజ్ ఎందుకంటే రేపు హోలీ అందరూ జరుపుకుంటారు ఇదిగో ఇది చూస్తున్న వాళ్ళు కూడా మంచిగా రంగులు రాసుకుంటారు నాకే లేవు నాకే లేకపోవడం ఏంటి చెప్పండి కనీసం నాకు రంగులు దొరకాలి రంగులు దొరకాలంటే కనీసం ఈ ఒక్క రోజైనా కూడా మీరు ఈ వీడియోనైనా లైక్ చేయండి దయచేసి అంతే అంతకు మించి నాకు ఇంకేం వద్దు తనువన్న వచ్చేసాం కదా ఇంటికి నేను నేను ఏదో ఒకటి చేస్తాను తనువన్న నేను కూడా ప్రయత్నిస్తాను సరేనా ఇప్పుడు ఏం చేద్దాం తను అన్న ఏం చేద్దాించాను ఇందాక దారిలో వచ్చేటప్పుడు మధ్యలో మా ఫ్రెండ్తో మాట్లాడనరా సో అతని దగ్గర రంగులు ఉన్నాయంట అతను కానీ రాత్రికి వస్తాడంట నైట్కి అతని దగ్గరికి వెళ్ళి నేను రంగులు తీసుకొస్తా ఓకేనా నువ్వు మంచిగా పడుకో రేపు ఉదయం అవ్వగానే నీ దగ్గర ఖచ్చితంగా రంగులు ఉంటాయి ఇది నా మాట ఓకే బాగా గుర్తుపెట్టుకో నువ్వేం టెన్షన్ పడుకో రంగులు మొత్తం నీ దగ్గర ఉంటాయి ఓకే నువ్వైతే మంచిగా వెళ్ళి పడుకోసించాను ఇప్పటికే చాలా 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 సమయం అయింది వెళ్ళిరా పడుకోవాలా ద సర్లే వెళ్తా ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది ఏంటో చాలా బాధగా ఉన్నాను అన్న చాలా బాధగా ఉంది రంగులు అనుకున్నా కానీ ఏమీ లేకుండా పోయాయి ఈ నాకు మాత్రమే ఇలా జరుగుతుంది ఎందుకో మా క్లాస్ వాళ్ళందరూ గొప్పగా ఆనందపడిపోతున్నారు ఒక్కడికి ఇలా అవుతుంది అరే సించాన్ సించాన్ అరే సించాన్ చెప్తున్నా కదరా ఎలా అయినా సరే ఈరోజు రాత్రికి తీసుకొస్తా మా ఫ్రెండ్తో మాట్లాడని చెప్పా కదా అతని దగ్గర అతని ద్వారా నీకు ఎలా అయినా తీసుకొస్తా సించాన్ అరే అప్పుడే పడుకున్నాడా పాపం బాగా టైడ్ అయిపోయినట్టుగా ఉన్నాడు ఓకే సించాన్ పడుకో ఏం కాదు రేపు ఉదయం అయ్యేసరికి రంగులు మొత్తం నీకు తీసుకొస్తా ఎలా అయినా సరే నువ్వు హోలీని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటావు ఓకేనా గుడ్ నైట్ రాత్రి వరకు ఎలానే పడుకో ఓకేనా నేనైతే రాత్రి వరకు ఎదురు చూడాలి యాక్చువల్లీ సించన్ గడికి నేనైతే ఒక అబద్ధం చెప్పాను ఏ నా ఫ్రెండు కాదు ఎవరు కాదు ఆ ఐరన్ మ్యాను ఇంకా స్పైడర్ మ్యాన్ చేస్తుంది కరెక్ట్ కాదు ఇది వాళ్ళ ఇంటికాడ రంగులు పడతాయని వాళ్ళ రంగులు మొత్తం కొనడం ఏమాత్రం కరెక్ట్ కాదు ఈ రోజు రాత్రి నేను ఎలా అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దాచిన రంగులు మొత్తం తీసుకొని వచ్చేయాలి అంతే ఓకే రాత్రి అయింది ఇందాక నుంచి నేను చాలా ఎదురు చూశాను ఈ సమయం కోసమే చాలా ఎదురు చూశాను ఏ సించాన్ నువ్వేం కంగారు పడకరా ఎలా అయినా సరే నీకైతే ఆ రంగులు తీసుకొచ్చి తీరుతా పాపం గడు చాలా అంటే చాలా టైడ్ అయిపోయాడు ఇదిగోండి పడుకొనున్నాడు ఉన్నాడు సించాన్ చెప్తున్నా కదా నీకు రంగులు మొత్తం తీసుకొస్తారా నీకు మీ అన్న ఉన్నాడురా ధను అన్న ఉన్నాడురా కంగారు పడుకు సరే మళ్ళీ వీళ్ళు లేస్తాడు మనం గట్టిగా మాట్లాడినట్లయితే మనం తొందరగా బయలుదేరాలి ఇప్పుడే తొందరగా వెళ్ళి తొందరగా తీసుకొని రావాలి నా దగ్గర అయితే ఒక ప్లానింగ్ ఉంది ఇప్పుడైతే ముందుగా మనం ఆ అవెంజర్స్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం ఖచ్చితంగా వాళ్ళు ఒక లారీతో తీసుకెళ్లారు కాబట్టి అది మొత్తం ఒకే దగ్గర పెట్టచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటున్నారా అని విందాం లేకపోతే ఏమైనా క్లూజ్ దొరుకుతున్నాయా అని చూద్దాం లేకపోతే ఏమైనా అటువంటి లారీ దొరుకుతుందా అనేది చూద్దాం ఎలా అయినా సరే ఏ క్లూ దొరికినా మనమైతే వదలద్దు ఎందుకంటే వాళ్ళు చేసిన ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నారు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు చాలా మంది రంగులు తీసుకున్నారు రంగులు తీసుకుని వారు కూడా ఉంటారు కదా వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా ఇదిగోండి రాత్రి అయినా కూడా ప్రతి ఒక్కరు కారులో తిరుగుతున్నారంటే అయ్యో సారీ బ్రో సారీ సారీ రాత్రి అయినా కూడా ప్రతి ఒక్కరు ఇంతలా కారులో తిరుగుతున్నారంటే దేనికోసం చెప్పండి చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు కాబట్టి రంగుల కోసమే కదా ఆ రంగుల కోసమే చూడండి ప్రతి ఒక్కరు ఇంత రాత్రైనా కూడా మొత్తం తిరుగుతున్నారు ఇప్పుడు రాత్రి పన్నెండు అవుతుంది కానీ ఇంకా ఈ టైంలో కూడా ప్రతి ఒక్కరు తిరుగుతూనే ఉన్నారు సరే మనమైతే మనం అనుకున్న పని చేద్దాం మనం ఎలా అయినా సరే ఆ రంగులు పొందాల్సిందే పాపం వీళ్ళు ఎవరికైనా ఏం తెలుసు ఆ ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇలా చేశారని టోనీ మరి ఇలా చేస్తాడు అనుకోలేదు అప్పటికి నేను ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు నేను టోనీకి అయితే హెల్ప్ చేశాను కానీ టోనీ అయితే మాత్రం ఒక్క డబ్బా ఇమ్మన్నా కూడా కనీసం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఇంకా చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు సరే మనమైతే డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోతాం అప్పుడు చూపిద్దాం ఓకే గాయస్ మనమైతే అనమాట అవెంజర్స్ హౌస్ దగ్గరలోకి సో తొందరగా వెళ్ళి మనమైతే ఏమన్నా క్లూ దొరికితే ఖచ్చితంగా పట్టుకోవాలి ఏ మాత్రం చిన్న క్లూ దొరికినా కూడా మనమైతే వదిలిపెట్టకుండా తొందరగా రంగులైతే మనం సొంతం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా చాలా అంటే చాలా ఎక్కువ రంగులు స్టాక్ అయితే ఉంది ఆ స్టాక్ మొత్తం మనం ఎలా అయినా సరే పట్టుకోవాల్సిందే ఓకే ఆ రంగుల స్టాక్ మనకు దొరికినట్లయితే సిన్చన్ గారు చాలా అంటే చాలా హ్యాపీగా కలర్స్తోని హ్యాపీగా హోలీ అయితే జరుపుకుంటాడు ఓకే మనమైతే వచ్చేసాం ఓ బండి అయితే లోపలికి తీసుకెళ్దాం వద్దు వద్దు బండి మనం లోపలికి తీసుకెళ్తే మనం వచ్చినట్టుగా డౌట్ అయితే వచ్చేసింది బండి అయితే ఇక్కడ ఆపేద్దాం ఇప్పుడు మనం ఎలా వెళ్దామంటే గేట్ ఓపెన్ చేస్తే గేట్ సౌండ్ వస్తుంది సో మనమైతే డైరెక్ట్గా దీనిపై నుంచి అయితే ఎక్కిపోదాం దీనిపై నుంచి ఎక్కేసి గోడ దూకేసి వెళ్ళిపోదాం ఓకే ఇక్కడి నుంచి అవ్వట్లేదు అరే యార్ గోడ చాలా ఎత్తుగా ఉంది ఎక్కడ డౌన్గా ఉంది ఓకే గోడ వచ్చేసి ఈ సైడ్లో కొంచెం చిన్నగా ఉంది ఇక్కడి నుంచి మనం తొందరగా ఎక్కేద్దాం ఓకే సో చూసుకున్నట్లయితే మొత్తం అవేంజర్స్ అందరూ పడుకొని ఉన్నారనుకుంటున్నాను ఇక్కడైతే మాత్రం నాకు ఎటువంటి సౌండ్ కూడా రావట్లేదు ఇక్కడ ఎవరు లేరు లేరు ఓకే ఎవ్వరు లేరు సో మనమైతే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏమైనా క్లూస్ పెట్టారా లేకపోతే ఏమైనా గరాల్లో దాచారా లేకపోతే అండర్ గ్రౌండ్లో దాచారా ప్రతిదీ మనమైతే చెక్ చేయాలి నేను ప్రతిదీ వదిలిపెట్టకుండా చెక్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఆ రంగులు సొంతం చేసుకుంటాను ఓకే గాయస్ మనమైతే వెళ్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఎవరు కనబడట్లేదు సో ఎవరైనా ఉంటే మళ్ళీ ప్రాబ్లం కాబట్టి మనం చూసుకొని వెళ్ళాలి సో చెక్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడైతే మాత్రం నాకు మనుషులే కనబడట్లేదు నాకు తెలిసి ఈ టైం వరకు ఉండరు పడుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా సో ఈ టైం అప్పుడే మనం లోపలికి ఎంటర్ అయ్యి ఏదైనా చేయాలి అక్కడ అక్కడ వచ్చేసి ఎవరు కూర్చుని ఉన్నారు ఓకే ఓకే అక్కడ ఇద్దరైతే కూర్చున్నారు ఎవరు 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 ఓ మై గాడ్ ఐరన్ మ్యాన్ ఇంకా టోనీ వీళ్ళిద్దరూ పడుకోకుండా ఏం చేస్తున్నారు వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు ఏదో సంథింగ్ మాట్లాడుకుంటున్నారు ఇది ఒకసారి మనం వినాలి ఏం మాట్లాడుకుంటున్నారు వీరు ఏంటది మొత్తం నువ్వు చెప్పినట్టుగానే రంగులు మొత్తం ఒక్కొక్క ప్లేస్ లో దాచి పడేశాం అది ఎవ్వరికి చిక్కవు సరేనా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన ఇల్లు ఎప్పుడు ఇలా తెల్లగానే ఉంటుంది ఇదిగో మొత్తం ఎక్కడెక్కడ దాచానంటే అవన్నీ గుర్తులేవు గానీ ఒకటైతే మంచిగా గుర్తుంది ఎక్కడంటే మనకి కోల్ మైండ్ టన్నల్ ఉంటుంది కదా ఆ టన్నల్లో అయితే రంగు డబ్బాలు పెట్టేశాను కొన్ని ఇంకా రిమైనింగ్ వివిధ ప్లేసుల్లో పెట్టాను సో అదైతే మాత్రం నాకు బాగా గుర్తుంది అక్కడికి ఎవరు వెళ్లరు కాబట్టి అదే మంచి ప్రదేశం అందుకే అందులో కొంచెం రంగు డబ్బాలు పెట్టాను మన దరిదాపుల్లో కూడా ఏ డబ్బాని కూడా ఉంచలేదు కానీ కొన్ని కొన్ని అయితే ఉన్నాయి అవి ఎవరు కనిపెట్టలేని ప్రదేశాలు ఆహా నువ్వు కూడా మంచిగా దాచిపెట్టావు అనుకుంటా ఎక్కడెక్కడ దాచిపెట్టావు నేను దాచిపెట్టినవి నేను ఎవరికి చెప్పను అంతే ఓకే వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేనైతే వీళ్ళు దాచిపెట్టిన ప్రదేశాల్లో ఒకటైతే వినేశాను సో సిన్జాన్ గడికి అయితే మాత్రం ఖచ్చితంగా ఆ రంగులు అయితే సరిపోతాయి సో వాళ్ళు ఇంకేం మాట్లాడుకోవట్లేదు కరెక్ట్ సమయానికి వచ్చాం మనం ఎస్ 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 ఫైనల్లీ మనకైతే కొన్ని ప్లేస్లు అయితే తెలిసాయనమాట ఆ ఆ స్పైడర్ మ్యాన్ వచ్చేసి కనీసం ఏం కూడా చెప్పట్లేదు చెప్పనట్టున్నాడు సర్లేండి మనకైతే ఒక ప్లేస్ అయితే తెలిసింది కాబట్టి ఖచ్చితంగా అక్కడైతే ఎక్కువ రంగు డబ్బాలు ఉంటాయి అనుకుంటున్నాను కోల్ మైన్ అండర్ గ్రౌండ్ అక్కడికైతే వెళ్దాం ఓకే గైస్ మనమైతే మనం వచ్చేసామన్నమాట మన కార్ దగ్గరికి సో తొందరగా వెళ్ళి కార్ ఎక్కేసి మనమైతే కోల్ మైన్ అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్దాం సో ఆ అండర్ గ్రౌండ్ చాలా అంటే చాలా స్కేరీగా ఉంటుంది అనమాట సో అందుకే వీళ్ళు వచ్చేసి అందులో దాచేసారు కొంచెం వచ్చేసి కానీ వాళ్ళు కరెక్ట్గా మనం వచ్చినప్పుడే చెప్పడం మనకి చాలా లక్ అని చెప్పుకోవాలి సేంచ్ గారికి మనం ఇచ్చిన ప్రకారం అయితే మాత్రం ప్రతిదీ మనమైతే నెరవేర్చబోతున్నాం ఎస్ మనమైతే ముందుగా అక్కడికైతే వెళ్దాం కోల్డ్ మైన్ అండర్ గ్రౌండ్ సో అందులో అయితే మొత్తం రంగు డబ్బాలు దాచారంట కానీ అది చాలా చీకటిగా ఉంటుంది ఈ సమయంలో ఈ సమయంలో అక్కడ ఏమేమి ఉంటాయో కూడా చాలా డౌటే లేకపోతే అందులో ఏమైనా నక్కలు గక్కలు ఏమైనా వెళ్ళినట్లయితే చాలా డేంజర్ ఇంకా పుల్లు సింహాలు ఉంటే ఇంకా డేంజర్ సరే ఏం లేకుండా మనమైతే జాగ్రత్తగా వెళ్దాం ఆ దేవుడి దేవాల ఏం ఉండకూడదు ఎందుకంటే మనం చేస్తుంది మంచి పనే కదా హోలీ హోలీ జరుపుకోవడానికే మనం ఇలా చేస్తున్నాం సో తప్పేం ఉండదు మనం ఎలా అయినా సరే దాన్ని పట్టుకోవాలి ఆ రంగు డబ్బాలు మనం కైవసం చేసుకోవాలి అవి దొరికిన వెంటనే అస్సలు ఆకుండా డైరెక్ట్గా మనం ఇంటికి వెళ్ళిపోయి నా గరాజ్లో పెట్టేసి గరాజ్ లాక్ అయితే చేస్తాను సో మార్నింగ్ సించ లేస్తాడు కదా లేచినప్పుడు అప్పుడు ఆయన లేపేసి ఆ కలర్స్ మొత్తం తీసుకెళ్ళి చూపిస్తా వాడు చాలా అంటే చాలా హ్యాపీ అవుతాడు సో మనకి ఒక చిన్న డబ్బా మాత్రమే ఉంది అది ఏ మాత్రం కూడా సరిపోదు ఎందుకంటే అతను ఇచ్చారు కాబట్టి పోనీలండి అదేనా ఉంది లేకపోతే ఇంకేది కూడా ఉండేది కాదు మాట్లాడుతూ మాట్లాడుతూ మనమైతే ఆ ప్రదేశం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా వే ఈ వే ద్వారా మనం పైకి వెళ్ళినట్లయితే మనకి ఆ కొండ కనబడుతుంది ఆ కొండ మధ్యలో సొరంగంలా ఉంటుంది ఆ సొరంగం ఉన్న గుహ అయితే ఉంటుంది అదే కోల్మైన్ యొక్క గుహ ఆ గుహలో అయితే దాచారని చెప్పారు మనమైతే తొందరగా వెళ్ళి వెతుకుతాం అదృష్టం ఉంటే మనకి తొందరగా దొరకచ్చు సో ఎందుకంటే ఆ ప్లేస్కి ఎవరు వెళ్ళరు సో వెళ్ళరు కాబట్టి అలా ప్లేస్ ఎంచుకొని అందులో అయితే దాచిపెట్టడం జరిగింది సో కరెక్ట్గా మనమైతే వినేసాం అనమాట సో చివరికి వచ్చేసాం ప్లేస్ దగ్గరికి కూడా ఇదిగోండి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు వచ్చేస్తుంది ఈ కొండ ఇంకా చాలా 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 ఎత్తుగా ఉంటుందన్నమాట ఇక ఆ టాప్ దగ్గరికి వెళ్తున్న కొలిది మనకైతే ఆ సొరంగం కనబడుతుంది సో ఇంకా చాలా దూరం అయితే ఉంది గైస్ అంటే ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకోండి మరీ దూరం అయితే లేదు కొంచెం దూరం మాత్రం ఉంది వచ్చేసాం ఓకే ఇక్కడిగా వచ్చేసాం అరే గారు లైట్ అయ్యి అక్కడ ఏదో భయంకరంగా కనబడింది నాకు నాకు తెలుసు అక్కడ ఎవరు లేరు కదా ఉండర్లేండి ఓకే వీళ్ళైతే డోర్తో అయితే దీన్ని క్లోజ్ చేశారనమాట ఓ మై గాడ్ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే స్టిక్కీ బామ్స్ వేసేసి దీన్ని పేల్చేద్దామని ఒక స్టిక్కీ బాంబ్ పెట్టాం దీన్ని పేల్చి పడేద్దాం ఎస్ సో బ్రేక్ అయిపోయింది ఖచ్చితంగా మనమైతే టార్చ్ లైట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో ఏమైనా పాములు ఉంటాయో లేకపోతే ఏముంటాయో మనకు తెలియదు కాబట్టి ఓకే టార్చ్ లైట్ అయితే ఆన్ చేశాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్ గానే ఉంది ఇక్కడ ఏదో డబ్బా ఉంది ఈ డబ్బా కాదులేండి ఈ డబ్బాలు కూడా కావు సో మనకి రంగు డబ్బాలు క్లియర్ గా కనబడతాయి అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఇక్కడ నాకు ఈ దరిదాపుల్లో ఏది కూడా కనబడట్లేదు సో ఇక్కడ ఏవో పాములు అమ్మ పాములు కాదు ఇవి ఇవి జస్ట్ ఏవో చిన్న పైపుల్లా ఉన్నాయి ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం అలా ఓ మై గాడ్ ఇదైతే చాలా చీకటిగా ఉంది సో ఇక్కడైతే నాకు ఏది కూడా కనబడట్లేదు రంగు డబ్బాలు ఇందులో దయాల్సిన అవసరం ఏంటో ఏంటో వాళ్ళకి సో వాళ్ళ ఇల్లు తెల్లగా ఉంటదంట మనం రంగులతో చేస్తామంట ఒక్కసారి నాకు రంగులు దొరకనే అప్పుడు చెప్తా వాళ్ళ రంగు ఆ ఇల్లు మొత్తం నేనైతే రంగులు మాయించేస్తా ఓకే గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం నాకు ఏం కనబడట్లేదు ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం సో వచ్చేసాం ఆల్మోస్ట్ కొంచెం ఎండ్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట బట్ ఎండ్ వరకు ఏం కనబడట్లేదు ఎక్కడ దాచారు వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఎండ్ లోనే దాచారు అనుకుంటున్నాను కొంచెం ముందుకెళ్ళి ఒకసారి మనం చూద్దాం ఎండ్ వరకు వచ్చేసాం ఎండ్ వరకు వచ్చా కదరా ఓ ఇంకొంచెం ఉందా సో ఇంకొంచెం మనం ముందుకు సరిపోతుంది వస్తున్నా వస్తున్నా అరే ఓ మై గాడ్ ఫైనలీ ఫైనల్లీ మనకైతే రంగు డబ్బాలు దొరికేసాయి గైస్ చూసుకోండి చాలా అంటే చాలా రంగు డబ్బాలు ఉన్నాయి ఇందులో ఆహా దొరికేసాయి దొరికేసాయి సో చాలా రంగు డబ్బాలు ఉన్నాయి గైస్ ఇక్కడ లేట్ కూడా తొందరగా దీనిైతే నా నడుము కట్టేసుకొని బయట తీసుకెళ్లిపోదాం ఓకే నా నడుముకైతే కట్టేశాను గైస్ నడుము కట్టుకొని బయటకి తీసుకెళ్లిపోతున్నాను సో దీన్ని నడుము కట్టుకున్న తర్వాత బయటకు వచ్చిన వెంటనే మన కార్ కి కట్టేసుకొని తొందరగా మన గరాజు అయితే పెట్టేయాలి ఎవరికి తెలియకుండా మంచి ప్లానింగ్ అయితే ఉంటది నాకైతే సో ఎవరికి కనీసం కొంచెం డౌట్ కూడా రాకుండా జాత పడతాను నువ్వేం కంగారు పడుకు రోజు వచ్చిందరే మంచిగా ఈ హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటాడు నేను కూడా హోలీ సెలబ్రేట్ చేసుకోవాలి ఆ ఐరన్ మ్యాన్ స్పైడర్ ఇల్లు ఇల్లుంది కదా అది నల్లగా చేసి పెడేస్తా అదే రంగులు చేసి పెడేస్తా ఓకే ఫైనల్లీ మనం అయితే బయటకు వచ్చేసాం గైస్ ఆ ఇదిగోండి రంగు డబ్బాలు అయితే మనం తీసుకొచ్చేసాం ఇందులో చాలా అంటే చాలా రంగు డబ్బాలు అయితే ఉన్నాయి సో దీని అయితే మనం కార్లో అయితే బ్యాక్ సైడ్ కట్టేసి సో మనం దీన్ని ఎక్కించేసి వెంటనే లాగించేద్దాం ఇంటికైతే చాలా రంగు డబ్బాలు దొరికాయి మనకి ఇంకా రిమైనింగ్ సో ఇక్కడ దీనికైతే కట్టేద్దాం లెట్స్ గో గైస్ ఫైనల్లీ మనమైతే కట్టేసాం ఇక మనం ఇంటికైతే లగైతు ఎవరికి ఐడియా అయితే ఉండదన్నమాట వాళ్ళైతే ఖచ్చితంగా షాక్ అవుతారు మనందరికీ రంగు డబ్బాలు ఎలా వచ్చాయన్నది ఓకే సూపర్ గైజ్ ఫైనల్లీ మనం అనుకునేది సాధించాం ఓకే మనం లేట్ చేయొద్దు సో ఆల్మోస్ట్ మార్నింగ్ అవుతుంది నేను ఎప్పుడో బయలుదేరాను మళ్ళీ ప్రదేశానికి వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయిందనమాట సో చివరికి మనం అనుకున్నది సాధించాం కాబట్టి టైం అయితే వేస్ట్ అవ్వలేదు మనం ఏం పనైనా చేయనియండి ఎంత కష్టమైనా పని సో మనం అనుకున్న పని సక్సెస్ అయ్యింది అనుకోండి ఆ తర్వాత మనం కష్టపడిన టైం మొత్తం మర్చిపోతాం నిజమా అబద్ధమా అంతే కదా ఇప్పుడు మీరు మంచిగా చదివారు చదివిన తర్వాత చదివినవన్నీ వస్తే హ్యాపీ అవుతారు కదా సో ఇది కూడా హ్యాపీయే ఓకే మనమైతే వచ్చేసాం గైజ్ మన ఇంటి దగ్గరికి ఆల్మోస్ట్ సో ఇక లేట్ చేయకుండా తొందరగా రంగు డబ్బాలు మొత్తం మనం పెట్టేయాలి ఇంకా చాలా మంది తిరుగుతున్నారు చూడండి ఇక్కడ ఇక్కడ చాలా మంది తిరుగుతూనే ఉన్నారనమాట రంగు డబ్బాల కోసం సో మనకైతే దొరికేసాయి ఇంత రాత్రి కూడా పాపం కలర్స్ కోసం వెతుకుతున్నారు ఆ స్పైడర్ మ్యాన్ టోనీ చేసింది కరెక్ట్ కాదు ఇది కానీ ఏం చేస్తాం ఎవరు కొంటే వాళ్ళదే అది అంతకు మించి మనం తప్పుగా జడ్జ్ చేయలేం కదా వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని ముందే బుక్ చేసుకుని ముందే కొనేశారు చాలా తెలివిగా వ్యవహరించారు సర్లేండి మనకైతే చాలా అంటే చాలా డబ్బాలు దొరికాయి కదా మనం హ్యాపీ ఒకవేళ ఎవరైనా పక్కన అడిగినట్లయితే వాళ్ళు కొంచెం ఇస్తాం అన్నమాట ఇస్తే తప్పలేదు కదా ఓకే గైస్ సో ఫైనల్లీ మనమైతే దీన్ని గరాజ్లో పెట్టేసి లాక్ అయితే వేసేద్దాం మార్నింగ్ సించన్ లేస్తాడు కదా లేచిన తర్వాత చూసి వాడు ఖచ్చితంగా షాక్ అయితే అవుతాడు ఓకే వచ్చేసాం వచ్చేసాం కరెక్ట్గా ఫిట్ అయ్యేలా పెట్టేద్దాం ఓకే డన్ కరెక్ట్గా వచ్చిందబ్బా ఎగ్జాక్ట్గా నేను సరిపోదేమో అనుకున్నాను సరిపోయింది కొంచెం ముందుకు సరిపోద్ది ఎస్ 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 ఫిట్ అయిపోద్ది ఓకే గాయ్ సో ఫైనల్లీ మనమైతే ఫిట్ చేయించేస్తాం అనమాట ఇప్పుడు మనం డోర్ క్లోజ్ చేస్తే సరిపోతుందో లేదో చూద్దాం క్లోజ్ అవ్వయితే క్లోజ్ అవ్వు ఓకే నిన్నైతే నేను క్లోజ్ చేసి నా రిమోట్ ఆపరేటర్తో లాక్ చేస్తున్నాను ఓకే డన్ పర్ఫెక్ట్గా క్లోజ్ అయ్యింది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఎస్ 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 నైస్ 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 ఓకే ఒకసారి మనం చూద్దాం ఓకే లాక్ అయితే వేసాను నా రిమోట్ కంట్రోల్తోని గట్టిగా నో ప్రాబ్లం గాయస్ సో ఫైనల్లీ మనమైతే రంగులు తీసుకొచ్చేసాం సించన్గాకి నిద్ర నేను పాడగొట్టాలనుకోవట్లేదు సించ పడుకున్నాడు కాబట్టి పడుకొనియండి అండి ఇప్పుడైతే మనం మంచిగా నేను కూడా పడుకోవాలనుకున్నాను పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత వాడే చూసి ఖచ్చితంగా షాక్ అవుతాడు వాడిని పిలిచేసి తీసుకెళ్లి రంగులు మొత్తం చూపించేద్దాం సరేనా గుడ్ నైట్ గాయస్ ఇప్పటికే చాలా టైం అయింది నేను పడుకుంటా అడ్వాన్స్ హ్యాపీ హోలీ సారీ హ్యాపీ హోలీ

హ్యాపీ హోలీ అంటున్నావు నాకు హ్యాపీగా లేదు నేను చాలా సాడ్గా ఉన్నాదను అన్న రంగులు ఎక్కడా లేవు ఏం లేవు రాత్రి నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా అన్నావు నువ్వు తెచ్చావా తెలుసు నాకు అబద్ధం ఆడే ఉంటావు నువ్వు అబద్ధం ఆడే నాకు తెలుసు రంగులు లేవు హోలీ లేదు ఉదయం లేవగానే ఆడవకరా అసలుకే హోలీ కాబట్టి హ్యాపీగా ఉండాలి రా మీ పిల్లలు ఇంకా హ్యాపీగా ఉండాలి రా నీకు సర్ప్రైజ్ తీసుకొచ్చా దాన్ని చూసి నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా షాక్ అవుతావు అరే ఖచ్చితంగా షాక్ అవుతావు చూస్తావా సర్ప్రైజు నీకంటే నేను ఎక్సైటెడ్గా ఉన్నానరా నీకు చూపించడానికి ఒకసారి గరాజ్ వైపు చూడు చూడు హోలీ అరే నో 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 సిన్చాన్ సిన్ మన కారు అలానే హోలీ కలర్ డబ్బాలు ఏం కనబడట్లేదు సన్చాన్ అరే ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడికి వెళ్ళాయి సినాన్ రాత్రి కలరు ఇంకా అలానే కారు కూడా తీసుకొచ్చారా మొత్తం తీసుకొచ్చా రా ఒకసారి బయటికి రా నేను మళ్ళీ ఏడుస్తానని ఎందుకు తను అన్న అబద్ధాలు చెప్తున్నావు అబద్ధాలు చెప్పదు తను అన్న చెప్పద్దు చాలా బాధగా ఉంది నేను ఇప్పటికే బాధలో ఉంటాను ఇంకా అబద్ధాలు చెప్తున్నావు తను అన్న అబద్ధాలు చెప్తున్నావు రే సించా నిజం రా బాబు వీడికి నా బాధ చెప్పాలి కానీ వీడి గురించి పక్కన పెట్టండి ముందుగా వచ్చేసి మన కారు ఎవరు తీసుకెళ్లారు అలానే రంగులు ఎవరు తీసుకెళ్లారు సించా నిజం చెప్తున్నా కానీ ఎవడు పట్టుకెళ్ళాడో లేదు కానీ ఎప్పుడు చెప్తావు గాయస్ పార్ట్ లో వచ్చేసి ధనువన్న ఎవరైతే దాన్ని తీసుకెళ్ళాడు వాడిని కనిపెడతాడు దనువన్న నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మనం కనిపెడతాం మన రంగులు మనం సొంతం చేసుకుందాం పార్ట్ టూ కావాలంటే మన వాళ్ళు ఐదు వేల లైకులు చేయాలి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయండి